భాషా రామకృష్ణ. ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మీ పేరు చర్చకొస్తున్నటువంటి అంశం, టికెట్ల కేటాయింపుకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అటు జనసేన ఇటు టీడీపీకి సంబంధించి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు పార్లమెంటుకు ఈసారి భాషా రామకృష్ణ అభ్యర్థిత్వం అనేటటువంటిది టీడీపీకి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందనేటటువంటి, దాదాపుగా చంద్రబాబు హామీ ఇచ్చారు ఖరారు అయిపోయినట్లే అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గత రెండు పర్యాయాలు 2014 కావచ్చు 2019 కావచ్చు గల్లా జయదేవ్ ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి, మొత్తం మీద చూసుకుంటే కనుక గుంటూరు పార్లమెంట్ నుంచి ఈసారి ఎక్కువ మంది ఏదైతే పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే రేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంత పట్టుబట్టినప్పటికీ కూడా భాష్యం రామకృష్ణ వైపే టీడీపీ మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉందని చెప్తూ తెలుస్తుంది. మొత్తం మీద ఇక భాష్యం రామకృష్ణకే కన్ఫర్మ్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గల్లా జయదేవ్ ఏదైతే తాజాగా గత 2 రోజుల క్రితం తాను రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వెంటనే గుంటూరుకు సంబంధించి ఎవరు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉండబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం అందరిలో చర్చ జరిగేటటువంటి నేపథ్యంలో తాజాగా అందినటువంటి సమాచారానికి బట్టి చూస్తే కనుక గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ బరిలోకి దిగబోతున్నారు అనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇక భాష్యం రామకృష్ణకు సంబంధించి గెలుపు అవకాశాలు, ఆయనకు సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు కూడా పార్టీ అధిష్టానం సాక్షాత్ చంద్రబాబు లోకేష్ కూడా ఒకసారి ఏదైతే పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంటే కనుక భాష్యం విద్యా సంస్థలకు సంబంధించి దశాబ్దాల కాలం నుంచి కూడా 3 దశాబ్దాల కాలం నుంచి కూడా భాష్యం విద్యా సంస్థలు అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరుగాంచినటువంటి విద్యా సంస్థలు, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి పరిస్థితులు కూడా భాష్యం రామకృష్ణకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఏదైతే భాష్యం రామకృష్ణ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పెదపరిమి గ్రామం, రాజధానిలో అంతర్భాగంగానే ఉంది పెదపరిమి అనేటటువంటి గ్రామం, తుళ్ళూరుకు సమీపంలో ఉన్నటువంటి గ్రామం, ఏదైతే ఈ యొక్క స్థానికుడిగాను ఆయనకు బలం ఉన్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది, ఇక సామాజిక వర్గ పరంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 లక్షల మంది పైచీలకు ఏదైతే తన విద్యా సంస్థల్లో విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఇంటి నుంచి కూడా 2 ఓట్లు తీసుకున్నప్పటికీ కూడా 4 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావితం చేసేటటువంటి అంశం కూడా భాష్యం రామకృష్ణకు ఉందనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. అలాగే ఆయన తల్లిగారైనటువంటి పేరుతో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. గత 2 పర్యాయాలు అంటే రాష్ట్ర విభజనకు సంబంధించి 2014 2019కి సంబంధించి కూడా భాష్యం రామకృష్ణ ఎంపీ సీటుకు సంబంధించి టీడీపీకి సంబంధించి ట్రై చేసినప్పుడు పరిస్థితులకు సంబంధించి చూసుకుంటే కనుక 2014 2019కి సంబంధించి గుంటూరు పార్లమెంటుకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే గల్లా జయదేవ్ ఆయన ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు కానప్పుడు నరసరావుపేట అయినప్పటికీ కూడా ఆయన కంటెస్ట్ చేయడానికి ట్రై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో రాయపాటి సాంబశివరావు సీనియర్గా ఉండి టీడీపీకి సంబంధించి ఉండటంతో ఆయనకు సీటు ఆపి రామకృష్ణకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేనటువంటి నేపథ్యంలో రాయపాటికి ఆఖరి అవకాశం ఇవ్వటం అనేటటువంటి ఒక అంశం పైన కూడా గత 2019కి సంబంధించి టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కూడా రాయపాటికి అవకాశం ఇవ్వడంతో భాష్యం రామకృష్ణకు 2019లో కూడా ఎంపీగా పోటీ చేసేటటువంటి అవకాశం లేకుండా పోయినటువంటిది. ఈసారి చూసుకుంటే కనుక ఏదైతే సామాజిక సమీకరణాల నేపథ్యంలో పల్నాడుకు సంబంధించి నరసరావుపేట పోటీ చేస్తారు భాష్యం రామకృష్ణ అనేటటువంటి అభిప్రాయం కొన్ని రోజులు కూడా ఉన్నటువంటి పరిస్థితిగా నిన్న మొన్నటి వరకు. తాజాగా చూసుకుంటే గుంటూరు ఎంపీ స్థానం అనేటటువంటిది టీడీపీకి సంబంధించి గల్లా జయదేవ్ ఓపెన్గా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోవటం లేదు, ఈసారి ఎంపీగా పోటీ చేయబోవటం లేదనేటటువంటి అభిప్రాయాన్ని ఆత్మీయ సమావేశం కార్యకర్తలతో నాయకులతో ఏర్పాటు చేసి చెప్పడంతో ఇక భాష్యం రామకృష్ణకు మార్గం సుగమమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గుంటూరుకు సంబంధించి నరసరావుపేట పార్లమెంటు కంటే కూడా గుంటూరుకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానం నుంచే భాష్యం రామకృష్ణకు అనుకూలమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయనేటటువంటిది, స్థానికుడిగా ఉండటము, అలాగే విద్యా సంస్థలు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉండటం, అలాగే అమరావతి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి టీడీపీకి సంబంధించి 7 నియోజకవర్గాలు చూసుకుంటే కనుక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా భాష్యం రామకృష్ణకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు అయితే కనుక ఏదైతే ఆయన్ను యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితే ఉంది. అలాగే
రాజధానికి సంబంధించి ఉన్నటువంటి గుంటూరు సిటీలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు కావచ్చు, ఇవి ఈస్ట్ వెస్ట్ కు సంబంధించి, అలాగే అమరావతికి అంతర్భాగంగా ఉన్నటువంటి అటు తారికొండ ఇటు మంగళగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కావచ్చు, వీటిలో ప్రధానంగా అత్యధికమైనటువంటి పేరుండి అత్యధికంగా ఓట్లు సాధించేటటువంటి పరిస్థితులు భాష్యం రామకృష్ణకు ఉన్నటువంటి పరిస్థితి, రాజధాని అంతర్భాగంగా ఉన్నటువంటి పెదపరిమి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండటంతో స్థానికుడిగా కూడా ఆయనకు ఎలాంటి అభ్యంతరాలు లేనటువంటిది, ఆయన సౌమ్యుడు, వివాద రహితుడు కావటంతో ఏడు నియోజకవర్గాలు ఉండేటటువంటి అభ్యర్థులు కావచ్చు, అలాగే జిల్లా పార్టీ అధిష్టానం కావచ్చు, అలాగే లోకల్లో ఉన్న కేడర్ కావచ్చు, దీంతో పాటు ఆయన వద్ద పనిచేసేటటువంటి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి నేపథ్యంలో అటు టీచర్లుగా కావచ్చు, సిబ్బందిగా కావచ్చు, ఆయన విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళ సపోర్ట్ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క పార్లమెంటు స్థానంలో అనేది. దీంతో పాటు భాష్యం రామకృష్ణకు సీట్ ఇవ్వటం ద్వారా కలిగేటటువంటి కొన్ని ప్రయోజనాలు మరికొన్ని చూసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పలు జిల్లాల్లో మా భాష్యం విద్యా సంస్థలు ఉండటంతో ఆ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి, వాళ్ళ స్టాఫ్కు సంబంధించి కూడా అక్కడ ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా ఇక్కడ బాలక రామకృష్ణకి ఇవ్వటం వలన ఆ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం చూపించి ఓట్లు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటటువంటిది. ఇది తాజా సమాచారం. ఏదైతే భాష్యం రామకృష్ణకు సంబంధించి రాజకీయంగా గుంటూరు పార్లమెంటు కనుక ఎంపీ సీట్ ఇస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా సమాచారం.